గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీ వెళ్ళిన ఆయన ఆ పని అయిన తర్వాత ప్రధానమంత్రి హోం మంత్రితో పాటు ఇతర కీలక శాఖల మంత్రుల్ని కలిశారు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు అందులో ప్రస్తుతానికి తెలంగాణకు అత్యంత కీలకమైన నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇంకా భేటీలన్నీ పూర్తయ్యాయి కేసీఆర్ తిరిగి వస్తారని అనుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది సీఎంఓ అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు కేసీఆర్ రాష్ట్రంతో సంబంధమున్న పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారని ప్రచారం జరుగుతున్నందున ఆ విషయంలో తమ వాదన వినిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా కృష్ణా జిల్లాల విషయంలో ఏపీ ప్రయోజనాలను కాపాడకపోతే రాయలసీమతో పాటు డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన భావిస్తున్నారు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయడంతో పాటు సీమ ఎత్తిపోతలకు అనుమతులు తెచ్చుకోవడం ఇప్పుడు సీఎం జగన్ కు అత్యంత కీలకంగా మారింది ఈ క్రమంలో ప్రధాని హోంమంత్రితో సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు వారి అపాయింట్మెంట్ ఖరారును బట్టి జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దిన